బ్రహ్మానందం గారి చిన్న కొడుకు సిద్ధార్థ లాగే ఐశ్వర్యుల పెళ్లి నిన్న హైదరాబాద్లో చాలా ఘనంగా జరిగింది అయితే ఇక వీళ్ళ పెళ్లికి తారలు అలాగే రాజకీయ వ్యాపార సంస్థాన్ సంస్థలకు సంబంధించిన దిగ్గజాలందరూ కూడా వచ్చారు అయితే ఇక ఈ నేపథ్యంలో కొత్తగా పెళ్ళైన భూమా మౌనికారెడ్డి అలాగే మంచు మనోజ్ మంచు లక్ష్మితో కలిసి రావటం జరిగింది అయితే సాధారణంగా స్టేజ్ మీద అందరూ కూడా నవ దంపతులు అందరినీ ఇద్దరిని కూడా విష్ చేస్తూ ఉంటారు అలాగే వాళ్ళకి కావాల్సిన గిఫ్ట్స్ అవి ఇస్తూ ఉంటారు అలాగే మంచు మనోజ్ కూడా తన భార్య మౌనికారెడ్డితోను అలాగే వాళ్ళ సిస్టర్ అయిన మంచు లక్ష్మితో కలిసి నూతన దంపతులకు గిఫ్ట్లు ఇవ్వడంతో పాటుగా వాళ్ళని బ్లెస్ చేయడం జరిగింది అయితే ఇక్కడ అందరినీ కూడా షాక్ షాక్ గురి చేస్తూ ఇక రెడ్డి చేసిన పనికి అందరూ కూడా అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఇక్కడ ఏం జరిగింది అంటే చాలాసేపు బ్రహ్మానందం అలాగే ఆయన సతీమణితో మాట్లాడిన రెడ్డి ఇక అమాంతం వాళ్ళిద్దరి ఆశీర్వాదం తీసుకున్నారు మంచు మనోజ్ అలాగే భూమా రెడ్డి ఇద్దరు కూడా ఇక బ్రహ్మానందం గారి దంపతులకు నమస్కారం చేసి ఆ తర్వాత వాళ్ళతో ముచ్చటిచ్చి వెళ్ళడం జరిగింది సాధారణంగా ఎవ్వరూ కూడా ఇలాగా స్టేజ్ పైన చాలా తక్కువగా దండం పెడుతుంటారు అయితే ఈ బ్రహ్మానందం గారి తన రెండో కొడుకు పెళ్లికి అయితే మాత్రం ఇలా ఏ సన్నివేశం జరగలేదు కానీ మంచు మనోజ్ అలాగే తన భార్య మా భూమా మౌనిక రెడ్డి చేసిన పనికి అందరూ కూడా ఆమెకు పెద్దలంటే గౌరవం ఎక్కువ అనుకుంటున్నాను అని కామెంట్లు పెడుతున్నారు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు